విశాఖ పశ్చిమ నియోజకవర్గ సమన్వయకర్త ఆడారి ఆనంద్ కుమార్ 61వ వార్డు మల్కాపురం గొల్లవీధి శ్రీ విజ్ఞాన మండలి యాదవ సంఘం ఆహ్వానం మేరకు శ్రీకృష్ణాష్టమి వేడుకలందు పాల్గొన్నారు. అనంతరం 61వ వార్డు వెంకన్నపాలెం శ్రీ మురళీకృష్ణ యాదవ సంఘం కమిటీ ఆహ్వానం మేరకు శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకల్లో మరియు ప్రకాష్ నగర్ ప్రాంతంలో ఉన్న కృష్ణాష్టమి వేడుకలందు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో విశాఖపట్నం నియోజకవర్గ సమన్వయకర్త ఆడారి ఆనంద్ కుమార్ తో పాటుగా 61వ వార్డు కార్పొరేటర్ కొనతల సుధా, 59వ వార్డు అధ్యక్షులు పుర్రే సురేష్ యాదవ్, 40వ వార్డు కార్పొరేటర్ గుండప్పు నాగేశ్వరరావు, బాగవిల్లి నాగేశ్వరరావు, జేయూసీ యాదవ సంఘం నాయకులు, సంఘ కమిటీ మెంబర్లు, వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు, భక్తులు, ప్రజలు తదితరులు అత్యధికంగా పాల్గొన్నారు. కృష్ణాష్టమి సందర్భంగా ప్రతి అందరికీ కూడా శ్రీకృష్ణాష్టమి శుభాకాంక్షలు. మన మల్కాపురంలోని శ్రీకృష్ణ దేవాలయం దగ్గర విజ్ఞాపనని యాదవ సంఘం మంచి కార్యక్రమాలు చేపట్టి ప్రతి సంవత్సరం కూడా పూజలు చేస్తూ కృష్ణుణ్ణి తలుచుకుంటూ కృష్ణుణ్ణే ధ్యానిస్తూ సకల ప్రజలందరూ కూడా శాంతంతో ఉండాలని ఆ భగవంతుని ప్రార్థిస్తూ మన అందరికీ కూడా మంచి చేస్తున్నారనేసి మేము కూడా శ్రీకృష్ణుని పూజించి ప్రతి అందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు సందర్భంగా మల్కాపురం గ్రామ ప్రజలందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి మల్కాపురం విజ్ఞాన యాదవ మండలి వారు ఇప్పుడు ప్రతి సంవత్సరం కూడా దివ్య విజయంగా శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు తయారు చేయడం, దానివల్ల ప్రజలందరికీ కూడా మన హిందూ మత సిద్ధాంతం ప్రకారం శ్రీకృష్ణుడు తాలూకా విషయాలన్నీ తెలుసుకొని ఎప్పటికప్పుడు తెలుసుకొని మరి మహాత్ముడు మనందరికీ కూడా ప్రజలకు ఏ విధంగా సంక్షేమంగా మనందరికీ కూడా గతంలో చేసే త్రేతాయుగంలో మనకు చేశారు అనేది ఒక నిదర్శనానికి శ్రీకృష్ణుడు ఒక నిదర్శనం. దాన్ని మన పండుగగా జరుపుకోవడం ప్రజలందరూ కూడా సుఖ సంతోషంతో ఉండి మరి శ్రీకృష్ణుడి తాలూకు ఆశీస్సులు మనందరూ తీసుకున్నప్పుడు ప్రజలు సస్యశ్యామలుగా ఉంటారు. మరి అదే దృక్పథంతో ప్రతి సంవత్సరం వీళ్ళందరూ కూడా చేసి మరి అందరినీ పిలిచి ఒక వేడుకగా చేసుకోవడం అనేది ఒక సుఖ సంతోషం. మరి శ్రీకృష్ణుడి తాలూకు ఆశీస్సులు మనందరికీ ఉండి ప్రజలందరూ మల్కాపురం ఎస్పెషల్లీ మల్కాపురం గ్రామ సంక్షేమం తరఫున అదే మల్కాపురం గ్రామం తరఫున అందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని మరొకసారి శ్రీకృష్ణ భగవంతుని ప్రార్థన చేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం.